దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం అంకుశ ముద్ర కోసం తెలుసుకుందాం. అంకుశ ముద్రకి ఏ విధంగా వేయాలో ముందుగా చూద్దాం. అన్ని వేళ్ళు ముయ్యాలి, మధ్య వేలు తెరవాలి, చూపుడు వేలు కొద్దిగా స్ట్రైట్ చేసి బొటన వేలు దానికి సైడ్లో టచ్ చేసి ఉంచుతాం. చూడండి, మధ్య వేలు కొద్దిగా వంగి ఉంటుంది, అంకుశంలాగా ఉంది. ఈ చేతి కూడా అన్ని వేళ్ళు మూసి చూపుడు వేలు స్ట్రైట్ చేసి ఉంచి మధ్య వేలు తెరిచి కొద్దిగా ఉంచుతాం. ఈ విధంగా ఉంటుంది. చేతులు చూసారా, ముందు నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది, సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. దీన్ని అంకుశ ముద్ర అంటారు. అరచేతులు పైకి ఉంటాయి, అంటే చిటికన వేలు ఉంగరపు వేళ్ళు మూసున్నాయి, చూపుడు వేళ్ళకి బొటన వేలు సైడ్లో టచ్ చేసి ఉంది, ఉంగరపు వేలు తిన్నగా ఉండి కొద్దిగా వంకొచ్చింది. దీని పేరు అంకుశ ముద్ర. అంకుశం ఎక్కడొస్తుంది, ఈ పేరు ఎక్కడ వస్తుంది, దేని విషయంలో వస్తుంది? ఏనుగుని కంట్రోల్ చేయాలంటే అంకుశమే కదా. ఏనుగుని కంట్రోల్ చేయాలంటే అంకుశం. ఏనుగు మీద కూర్చొని వాడు తల దగ్గర ఇది చేస్తాడు. అదేవిధంగా మన శరీరంలోని ఎక్కువగా ఆలోచనలు కానీ మనం చేసే పనులన్నీ ఏం కావాలి మంచి చెడు అన్ని చేయడానికి కారణం, సిగ్నల్ ఇవ్వడానికి ఏ ప్లేసో తల భాగంలో, మెదడు భాగంలో ఉంటుంది కదా. దాన్ని కంట్రోల్ చేసి శాంతభావంగా ఉంచి శరీరాన్ని కంట్రోల్లో ఉంచే సిస్టాన్నే అంకుశ ముద్ర అంటారు. ఇది లలితా సహస్రనామంలో ఉంది. లలితా సహస్రనామంలో కొన్ని శ్లోకాలలో మధ్య మధ్యలో వస్తుంది, అది మనం తెలుసుకుందాం. ఇప్పుడు లలితా సహస్రనామంలో 13వ నామంలో ఏ విధంగా చెప్తారు, క్రోధాకార అంకుశోజ్వాల అంటారు, లేకుంటే అంకుశాది ప్రహరణ 540 శ్లోకంలో ఉంటుంది. నెంబర్లు ఉంటాయి, లలితా సహస్రనామంలో నెంబర్లు ఉంటాయి, వాటిలో చూడండి తెలుస్తుంది. లలితాదేవి దేవత, సిద్ధి విద్యాదేవి అంటారు. ఈ దేవి కుడి చేతిలోని అంకుశ ముద్ర కమలం పట్టుకొని ఉన్నట్టుగా ఎడమ చేతిలో పుస్తకము జ్ఞానముద్రలో ఉంటాయి. అందుకే దీనికి అంకుశ ముద్ర అని పేరు వచ్చింది. చాలా మంచి ముద్ర ఇది. శరీరాన్ని మనసుని కంట్రోల్ చేస్తుంది. అయితే నీళ్లు ఎక్కువ తాగవలసి వస్తుంది. ఈ ముద్ర కూడా ఎంత లేదన్నా రోజుకి మినిమం తక్కువ 12 నుంచి 14 గ్లాసులు నీళ్ళు తాగితే మంచిది. ఏనుగుని ఏ విధంగా అంకుశంతో కంట్రోల్ చేస్తామో అదే విధంగా మన మనసుని స్వాధీనపరచుకునే సిస్టమే ఈ ముద్ర. ఇది అంకుశ ముద్రలో ఉన్న లాభం. అంకుశ ముద్ర మరొకసారి చూడండి. అన్ని వేళ్ళు ముయ్యాలి, చూపుడు వేళ్ళని ఇలా ఉంచాలి, బొటన వేలు సైడ్లో టచ్ చేయాలి, మధ్య వేళ్ళని కొద్దిగా ఈ విధంగా ఉంచాలి, చేతులు ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా పెడితే మనసుని కంట్రోల్ చేయగలిగే శక్తివంతమైన ముద్ర ఇది. లలితా సహస్రనామంలో కూడా 2 చోట్ల వస్తుంది. దీన్ని అబ్జర్వ్ చేసి చూడండి, ప్రయత్నం చేసి చూడండి. చాలా మంచి ముద్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.